గతంలో వాళ్ళు ఆ శాఖను నిర్వహించారు కాబట్టి వాళ్ళు లోకేశ్వరు గతంలో పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బట్ నాట్ ఎడ్యుకేషన్, బట్ తను మరి అక్కడ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్లో మరి అక్కడ కాలిఫోర్నియాలో అతను వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ అక్కడ ఆయన చదువుకుని వచ్చాడు. సో కాబట్టి డెఫినెట్గా అవగాహన ఉంటుంది, ఇక్కడ చదువుకున్న వ్యక్తి అక్కడ చదువుకున్న వ్యక్తి కాబట్టి మంచి చెడ్డ డెఫినెట్గా ఎడ్యుకేషన్కి డెఫినెట్గా ఈజ్ ది రైట్ చాయిస్. అలాగే చాలామంది మంత్రులు మరి మా నిమ్మల రామానాయుడు గారిని ఇరిగేషన్కి సెలెక్ట్ చేయడం జరిగింది. మాకు పక్కనే పాలవరం, మా ఏరియాకి అది అత్యంత అవసరమైన ప్రాజెక్ట్ కాబట్టి పక్కనే ఉన్న వ్యక్తికి ఇవ్వడం వలన అతను తెల్లారులేస్తే ఆ పోలవరం దగ్గరే ఉండి పనులు చేయించుకుని అంత పట్టుదల ఉన్న వ్యక్తి. సో అలాగా ఐ థింక్ మెజారిటీ ఆఫ్ ద బాగా ఆలోచించి చేసినట్టుగానే నాకు అనిపించింది. సీనియర్లకు ఇవ్వలేదు అనే దాని మీద వాళ్ళలో కొంత అసంతృప్తి కనిపిస్తుందని అన్నారు. ఆ అసంతృప్తి వల్ల ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే ముఖ్యంగా ఈ సీనియర్లకి ఈ శాఖలు కేటాయించుంటే బాగుండేది, అందరూ జూనియర్స్ అయిపోయారని ఒక వాదన వస్తుంది. సీనియర్స్ ఇచ్చుంటే ఇంకా బాగుండేదని మీరు అనుకుంటున్నారా? కేశవ్ సీనియరే కదా, రామానాయుడు కూడా మూడోసారి కొంతమంది మిగిలిన చాలా వరకు యువతకి ఇచ్చారు, సీనియర్లను పక్కన పెట్టేశారు అని చెప్పి ఒక వాదన అనిపిస్తుంది. ఏముంది ఇప్పుడు మంత్రులు చేసిన వాళ్ళకి మరి నేను ఎంతమంది ఇంతకుముందు మంత్రులు చేశారనేది నేను పెద్దగా అంత స్పెసిఫిక్గా చూడాల. ఇది మన పేరు ఉందని చూసాము, పేరు లేదు ఓకే అనుకున్నాం తప్ప అక్కడ సీనియర్రా అక్కడ జూనియర్రా అక్కడికి అర్హత ఉందా లేదా అనేది నేను అంత నిశ్చితంగా పరిశీలించదు. అంటే సీనియర్లో ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఉన్న వాళ్ళలో ఎవరికి ఇచ్చుంటే బాగుండేదని మీరు అనుకున్నారు, కొంతమందికి ఇవ్వలేదు కదా, వాళ్ళలో ఎవరు డిజర్వింగ్ క్యాండిడేట్లు మీరు అనుకుంటున్నారు? నో కామెంట్. మాట్లాడకూడదు, బాగోదు. మీకు ఇవ్వలేదనే దాని మీద మాట్లాడకూడదు, వాళ్ళకి ఇవ్వలేదనే నాకు ఇవ్వలేదు అన్న దాని మీద ఆల్రెడీ మాట్లాడే కదా. అదే నాకు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఎవరికి మంత్రి ఇవ్వాలన్నది ముఖ్యమంత్రికి ఉన్న గొప్ప అధికారం అది. అందులో ఇంత మెజారిటీ వచ్చేసినప్పుడు ఇంకెవడో కూడా భయపెట్టడానికి కూడా లేదా ఆయన భయపడటానికి కూడా ఎటువంటి అవకాశం లేదు. సో ఆయన ఫ్రీడమ్ అయింది, ఆయనకి మనసుకి ఎవర్రా మనకు బాగా కావాల్సిన వాళ్ళు కళ్ళు మూసుకుని ఆలోచిస్తే ఎవరు తక్షణం ఆయన బుర్రకే ఓహో వీడు మనవాడు వీడు బాగా చేయగలడు మేము చెప్పిన స్కీమ్లన్నీ ఇంప్లిమెంట్ చేయగలడు ఈడైనా మళ్ళీ ఇదేంటి ఇది కరెక్ట్ అవునా కాదా ఆలోచించండి అని నాకులాగా మాట్లాడేవాళ్ళు పక్కన పెట్టుండొచ్చు.